నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో రష్యా దేశం ఏం చేసిందంటే ఒక యాంటీ శాటిలైట్ మిజైల్ను మీకు గగనతలంలోకి పంపించారు పంపించి వాళ్ళ దగ్గర ఉండే ఒక పురాతనమైన శాటిలైట్ను వీళ్ళు ధ్వంసము చేశారు ఇది ఎంత లెవెల్లో చేశారంటే అంటే ఆయుధం వీళ్ళు వాడిన ఆయుధం ఎంత శక్తివంతమైనది అంటే ఇది అయిపోయిన తర్వాత అంటే సాటిలైట్ పేలిపోయింది పేలిపోయిన తర్వాత డెబ్రీస్ ఎటు అటు అటు తిరుగుతూనే ఉంది సో ఇదంతా కూడా అమెరికా మీకు ప్రపంచ దేశాల తీవ్ర స్థాయిలో ఆ అభ్యంతరం వ్యక్తం చేశారు ఏంటి ఇలా ఇంత డెబ్రీస్ అంటే ఎలాగా అన్నప్పుడు రష్యా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఏమన్నారంటే చూశారు కదా మా దగ్గర ఎంత శక్తివంతమైన ఈ మిజైల్స్ ఉన్నాయని ఒకవేళ మేము ఇలాంటి ఒక మిజైల్ మేము వాడామంటే అట్ ఎ టైం చూసుకోండి అట్ ఎ టైం ముప్పై అమెరికా శాటిలైట్స్ ధ్వంసం చేయగలం అట్ ఏ టైం ముప్పై అమెరికా శాటిలైట్స్ ఓపెన్ గా ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి ఇది అమెరికాకు ఎక్కడ లేని కోపాన్ని తెప్పించింది అంటే మా దగ్గర ఇలాంటి ఆయుధాలు లేవనా మేము ఇలా రష్యా శాటిలైట్స్ ను కూల్చలేమనా ధ్వంసం చేయలేమనా మేము సభ్య సమాజం ఇబ్బంది పడకూడదని ఒక ఉద్దేశంతో మేము ఇలాంటి పనులు చేయడం లేదు కానీ రష్యా ఒక రోగ్ నేషన్ కాబట్టి వాళ్ళు ఇలాంటివి చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు ముప్పై శాటిలైట్స్ అమెరికా శాటిలైట్స్ ను మేము ధ్వంసం చేయగలమంటే ఎంత ధైర్యం వెళ్ళకపోతే ఉండాలి ఎంత ధైర్యంగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రపంచం అంతా కూడా చాలా సుఖశాంతులతో ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ రెండేళ్ల క్రితం అంటే చైనా వాడు ఇండియా సరిహద్దులో వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మీకు యుద్ధ వాతావరణం అనేది స్టార్ట్ అయిపోయింది అటు తైవాన్ అనండి మీకు ఇటు యుక్రెయిన్ అనండి అలాగే మీకు టర్కీ అనండి ఇక్కడంతా కూడా మీకు ఇలాంటి అట్మాస్ఫియరే ఆఫ్ఘనిస్తాన్ అయితే కళ్ళ ముందర చూసాం ఏం జరిగిందని ఈ రెండు అగ్రరాజ్యాలు కూడా ఏం చేస్తారు అంటే వీళ్ళు కామ్గా ఉన్నట్టు ఉండి వీళ్ళు అడ్వాన్స్డ్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడి ఇంకా సరికొత్త ఆయుధాలు తయారు చేస్తూనే ఉన్నారు ఒకవైపు వైపు రష్యా వాడు ఒకవైపు అమెరికా వాడు మార్చి 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 ఒక లెవెల్ కు వచ్చాక ఇక మన దగ్గర హైపర్సానిక్ మిజైల్స్ కూడా ఉన్నాయి స్టెల్త్ విమానాలు కూడా ఉన్నాయి అతి పెద్ద మన అణు అస్త్రాలు కూడా మనం తయారు చేసి సిద్ధముగా పెట్టుకున్నాము ఇప్పుడు యుద్ధం అంటే ఓకే రెడీ అనే లెవెల్లో వీళ్ళు మాట్లాడుకుని ఇవాళ మీకు ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు జరిగే అవకాశం ఉంది ఒకవేళ రష్యా యుక్రెయిన్ మీద దాడులకు దిగితే ఇది మూడవ ప్రపంచ యుద్ధమే అమెరికా డైరెక్ట్గా రష్యా మీద యుద్ధం ప్రకటిస్తుంది నాటో దేశాలందరూ కూడా కలిసిపోతారు అప్పుడు రష్యా సింగిల్ హ్యాండెడ్గా ఇన్ని దేశాల మీద యుద్ధము చేయడానికి వాళ్ళు సిద్ధపడిపోయి ఉంటారు అలాంటి ఆయుధాలను వాళ్ళు రెడీ చేసుకున్నారు ఇప్పుడు ఇదంతా ఏంటని మనం చూసాం అనుకోండి నాస్టర్ డామస్ ఉన్నట్టు చూసారా ఇతను రెండు వేల ఇరవై రెండులో కొన్ని ప్రిడిక్షన్స్ చేశాడు ఇతను ప్రిడిక్షన్ చేసినట్టే ఎన్నో సంభవాలు జరగవచ్చు అని చెప్పి ఎంతో మంది మాట్లాడుతున్నారు ఏంటండి ఆ ప్రిడిక్షన్స్ అంటే వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఎందుకంటే రష్యా వాడు యుద్ధంలో ఉన్నాడు అమెరికా వాడు రష్యా మీద యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఇంకొక వైపు చైనాకు భారతదేశానికి ఎప్పుడు యుద్ధం వస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు చైనా తాయివాన్ని ఎలాగ కలుపుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్ని చూడండి సడన్గా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ మే నుంచి సో ఒక్కసారిగా ఇండియాకు చైనాకు యుద్ధము రావచ్చు అన్న వెంటనే ప్రపంచమంతా కూడా మనం ఇవాళ యుద్ధాల గురించి మాట్లాడుతున్నాం ఏమిటిది అంటే అమెరికా రష్యా వీళ్ళిద్దరూ ఆడుతున్న ఒక గేమ్ ఇది ఈ గేమ్ లో మీకు ఎప్పుడు ఏమైనా కూడా పేలిపోవచ్చు ఎలాంటి అణువస్త్రాలైనా కూడా వాడచ్చు మీకు నాస్టర్ ఒక మాట అన్నాడు ఏ న్యూక్లియర్ బాంబ్ క్యాన్ ఎక్స్ప్లోర్డ్ అన్నాడు అంటే న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోర్డ్ అవ్వడం అంటే మీకు ఆకాశం అంతా కూడా ఎక్కడికక్కడ మీకు ఈ స్పార్క్స్ అనేవి ఉంటాయి ఎక్కడికక్కడ మీకు మెరుపులు కనిపిస్తాయి అంటే ఏంటి మీకు రష్యా దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి అమెరికా దగ్గర చైనా దగ్గర ఇండియా దగ్గర పాకిస్తాన్ దగ్గర కూడా ఈ అణువస్త్రాలు ఉన్నాయి అంటే ఎవరైనా అణువస్త్రాన్ని వాడబోతున్నారా ఏ న్యూక్లియర్ బాంబ్ కాన్ ఎక్స్ప్లోడ్ అని చెప్పేసి ఇతను ప్రిడిక్ట్ చేసాడు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో మరి వరసపెట్టి యుద్ధాలే కదండి మనకి కనిపిస్తున్నాయి ఆల్రెడీ గాల్వాన్ వ్యాలీలో చైనా భారతదేశానికి సంబంధించిన సైనికులు డైరెక్ట్ గా వాడు కొట్లాట దాకా వచ్చేసారు ఇవాళ వరకు ఎక్కడా కూడా ఘర్షణే ఉంది తప్ప డైరెక్ట్ దాడులు అనేవి లేవు కదా మరి రష్యా యూక్రెన్ మీద దాడికి దిగుతుందా తాయ్వాన్ మీద చైనా వచ్చి విరుచుకు పడతారా అమెరికా ఏం చేయబోతుంది నాటో దేశాలు ఏం చేయబోతున్నారు మరి భారతదేశము ఈ మధ్యలో అంటే ఇంత సెంట్రిక్ గా ఉన్నప్పుడు వీళ్ళు అమెరికా సపోర్ట్గా దిగుతారా రష్యాకు సపోర్ట్ గా దిగుతారా అర్థం కావడం లేదు కానీ నాస్టోస్ మాత్రం ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై రెండులో ఒక అణువస్త్రం అనేది పేలుతుంది అని చెప్పి చెప్తున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు ఇన్ ద స్కై వన్స్ ఈస్ ఫైర్ అండ్ ఏ లాంగ్ ట్రైల్ ఆఫ్ స్పార్క్స్ అంటున్నాడు అంటే మళ్ళీ ఇది కూడా యుద్ధానికి సంబంధించిందే రెండు వేల ఇరవై రెండులో నాస్టో డామస్ యొక్క ప్రిడిక్షన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే యుద్ధము రావచ్చు యుద్ధము రావచ్చు అని పదే పదే మాట్లాడుతున్నాడు అంటే లాంగ్ ట్రైల్ ఆఫ్ స్పార్క్స్ అంటే అందరూ మాట్లాడేది ఏంటంటే డార్ట్ మిషన్ మిషన్ ఉంది చూసారా అంటే డబల్ ఆస్ట్రోయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అంటారు అంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో నాజా వాళ్ళు పంపించిన ఒక రాకెట్ వెళ్ళి అక్కడ పైన ఉండే ఆస్ట్రోనాడ్ గుద్దుకుంటే దాని డైరెక్షన్ మారవచ్చు అని చెప్పి ఒక సో ఇది జరిగితే అన్న లాంగ్ ట్రైల్ ఆఫ్ స్పార్క్స్ జరగవచ్చు మరి దాని గురించా లేదా మీకు అమెరికాకు రష్యాకు మధ్య రాబోతున్న అతి భీకరమైన యుద్ధం గురించి ఇతను మాట్లాడుతున్నాడా ఇవాళ అందరూ కూడా అంటే ప్రపంచ స్థాయిలో స్పెక్యులేట్ చేసుకోవడం అనండి లేదా అందరు సెన్సేషల్ గా మాట్లాడుకునే విషయం ఏంటంటే ఈ నాస్టర్ డామస్ యొక్క ట్వంటీ ట్వంటీ టూ ప్రొడిక్షన్ ఇందులో అంతా కూడా ఇతను యుద్ధము అంటున్నాడు వినాశనము అంటున్నాడు ఇలా చాలా చాలా పెద్ద ప్రమాదాలు జరగవచ్చు అని చెప్తున్నాడు ఇంకొక దగ్గర ఏం మాట్లాడుతున్నాడు ఆఫ్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ చేంజ్ అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ చూడండి డెత్ ఆఫ్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు ఇది అంటే నార్త్ కొరియా అధ్యక్షుడు అని చెప్పి ఎంతో మంది మాట్లాడుతున్నారు కానీ ఊహించుకోండి ఒక అతి పెద్ద పొలిటికల్ ఫిగర్ ప్రపంచంలో ఇవాళ మీకు ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వీళ్ళలో డెత్ ఆఫ్ ద ఫస్ట్ క్యారెక్టర్ అన్నప్పుడు చాలా మంది చాలా విధాలుగా ప్రిడిక్ట్ చేస్తున్నారు మరి మీ దగ్గర ఏమైనా ప్రిడిక్షన్ ఉందా ఇది భారతదేశంలో జరుగుతుందా అమెరికాలో జరుగుతుందా ఆ ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు కానీ ఇది వంద శాతం జరగవచ్చు ఎందుకంటే నాస్టోమస్ ఇలాంటి ప్రిడిక్షన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవి జరిగేవి కదా అని చెప్పేసి మీకు ఐరోపా దేశాల్లో మాట్లాడుతున్నారు అలాగే ఇతను ఏమంటున్నాడు అంటే ఒక చాలా పెద్ద ఎర్తుక్వాక్ అనేది రాబోతుంది అంటే ఎంత పెద్ద ఎర్తుక్వాక్ అంటే మొత్తం నగరము నగరము మీకు ధ్వంసం అయిపోతుంది అంటే ఆ నగరంలో నివసించే ప్రజల్లో మీకు కొన్ని లక్షల మంది మరణిస్తారు అని చెప్పి చెప్తున్నాడు ఇతను ఇందులో పర్టికులర్గా చెప్పింది ఏంటంటే ఆసియా ఖండంలో అన్నాడు సో ఆసియా ఖండం అన్నప్పుడు అది జపాన్ అవ్వచ్చు ఇండియా అవ్వచ్చు చైనా అవ్వచ్చు ఏ దేశమైనా కూడా కావచ్చు అక్కడ ఒక మహానగరములో ఇలాంటి విపత్తు రాబోతుందని చెప్పి నాస్టర్ డామస్ చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై రెండు ఒక స్పెషల్ ఇయర్ గా అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవైలో మీకు ఒక ఇనిషియేషన్ జరిగింది చైనావాడు మన సరిహద్దుల్లో దాకా వచ్చాడు మనకు కరోనా అనే వ్యాధి విలయ తాండవం ఆడడం మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో దీని యొక్క పర్యవసానం ఏంటో మనం చూస్తున్నాము రెండు వేల ఇరవై రెండులో దీని యొక్క మ్యాక్సిమం హైట్స్కి వెళ్ళిపోతుంది అంటే యుద్ధము అంటే యుద్ధంలో మీరు మ్యాక్సిమం చూస్తారు కరోనా అంటే కరోనాలో మ్యాక్సిమం చూస్తారు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా దాని యొక్క అంతిమ లక్ష్యం ఏంటో అక్కడ దాకా మీకు రెండు వేల ఇరవై రెండు వెళుతుందని చెప్పి చెప్తారు కాబట్టే నాస్టర్ డామ్స్ రెఫరెన్స్ నేను ఇవాళ తీసుకొచ్చాను కానీ మీరు చూడండి ఇవన్నీ కూడా చిలికి చిలికి గాలి లాగా రెండు వేల ఇరవై రెండు వచ్చే నాటికి వీటి యొక్క విశ్వరూపాన్ని మనం చూడబోతామని అని చెప్పి మీకు నాస్టర్ డామస్ చెప్పినట్టుగా ప్రొడిక్షన్స్ తెలుస్తున్నాయి మరి దీని విషయంగా మీరేమో ఆలోచిస్తున్నారు నాస్టర్ డామస్ చెప్పినవన్నీ జరిగాయా లేకపోతే ఇవన్నీ కూడా ఫేక్ ప్రొడిక్షన్సా మీకు ప్రపంచ స్థాయిలో పరిశోధకులు లేదండి ఖచ్చితంగా ఈ ప్రొడిక్షన్స్ జరుగుతాయి అలాంటి ఆంబియన్సే మనకంతా కూడా కల్పిస్తుంది అలాంటి అట్మాస్ఫియరే మీకు రష్యాలోనూ ఉంది మీకు సౌత్ చైనా సీ దగ్గర ఉంది భారతదేశంలోనే ఉంది అని చెప్తున్నారు మరి నిజంగానే ఇవంతా కూడా చాలా పెద్ద యుద్ధాలకు దారితీస్తూ అంటారు ఇవాళ రష్యా యుక్రెయిన్ మీద యుక్రెయిన్ మీద అటాక్కి దిగితే దాడికి దిగితే మాత్రం ఖచ్చితంగా నాస్టర్ డ్రామాస్ చేసిన ఈ ప్రొడిక్షన్స్ వంద శాతం జరగవచ్చు మరి అలాంటిది జరుగుతుందా జరగలేదా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు అమెరికాకు రష్యా ఒక డెడ్ లైన్ ఇచ్చింది అంత దాకా అమెరికా ఏం చేయబోతుంది పదరా మనం చూసుకుందాం అంటారా లేదా అరే డిప్లొమాట్స్ అరే అధికారులు మీరు అందరూ అమెరికా వచ్చేయండి యుద్ధాలు మనకు వద్దని అమెరికా అంటుందా సో ఇది మనం ఆలోచించాలి మరి ఇదంతా కూడా ఎటువైపు వెళుతుంది అనేది కాలమే చెప్పాలి ఇంతలో ఒక యుద్ధము వస్తే మాత్రము మీకు చాలా పెద్ద వినాశనం అనేది ఉంటుంది అలా జరగకూడదని చెప్పి మనం కోరుకోవాలి చైనా వాడు ఆల్రెడీ భయపడి ఉన్నాడు భారతదేశం అంటే మరి అలాగా మీకు రష్యా అంటే మీకు అమెరికా భయపడుతుందా లేదా అమెరికా అంటే రష్యా భయపడుతుందా మనకు తెలియడం లేదు కాబట్టి దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మీరు దయచేసి పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్